గుంటూరులో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఆరుగురు యువకులను లాలాపేట పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారి వద్ద నుండి సుమారు 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారని ఈస్టర్డ్ ఎస్పీ అబ్దుల్ ఆసీస్ తెలిపారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన ఆయన కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నగరానికి చెందిన 8 మంది యువకులు ముఠాగా ఏర్పడి గంజాయిని తరలిస్తున్నారని పేర్కొన్నారు. వీరిలో 6 పట్టుకున్నామన్న ఆయన మిగిలిన వారిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. అదే విషయం అందము విచ్చలబెడతానం ఉండేది. దాదాపు వాళ్ళు చేశారు. సీఏ గారు వీళ్ళు కూడా పార్టీలు చెప్తున్నారు. నేను వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నాను గంజాయి మీద కంప్లీట్ చేయడానికి. ఇంకా మీరు క్వశ్చన్స్ అడగచ్చు అడగచ్చు. గుంటూరు జిల్లా ఎస్పీ గారు మీరందరూ ఓకే అంటే మాట్లాడారు. నమస్తే అండి, నేను గుంటూరు ఈస్ట్ డిఎస్పీని. మధ్యాహ్నం మా సీఏ గారు, ఎస్ఎస్ ఇద్దరు వాళ్ళ స్టాఫ్ కలిసేసి 6 వ్యక్తుల్ని వాళ్ళ దగ్గర 21 కేజీల గంజాయిని స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇంకొక 2 ముద్దాయిలు పారిపోయారు. వాళ్ళ గురించి కూడా ఒక పార్టీని పంపించున్నాము. వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము. 21 కేజీల గంజాయిని వాళ్ళు వేరే ప్రాంతం నుంచి కొని ఇక్కడ వచ్చేసి ఇక్కడ గుంటూరులో అమ్మటం, పొట్టాలకు మార్చుకుని అమ్మటం జరుగుతుంది. దీనివల్ల చాలా దుష్పరిమాణాలు జరుగుతున్నాయి. ఒక చాలా ఫ్యామిలీస్ కూడా నాశనం అవుతున్నాయి. కాబట్టి దాని మీద మేము దృష్టి ఉంచేసి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని రిమాండ్ కోర్టుకు హాజరు పెడతారు. వీళ్ళంతా ఒకే టీము, అయితే సపరేట్ అమ్ముకోవడం అని జరుగుతుంది. సాయి చరణ్, గణేషు, మద్దల చక్రపాణి, షేక్ సలీము, వీళ్ళంతా మెయిన్ అండి. అవును, వీళ్ళు వైజాగ్ నుంచి ఒక బైక్ తెచ్చుకుంటారు. భద్రాచలం కూడా ఈ 2 సెంటర్స్ నడుస్తున్నాయి. భద్రాచలం దగ్గర కొంత ఒక పాయింట్ ఉంది. వైజాగ్ అంటే అరకు ఆ ప్రాంతం నుంచి వీళ్ళు కాంటాక్ట్ చేసుకుంటారు పోయి. ఇంక వెరిఫై చేస్తాం వీళ్ళ మీద పాత కేసులు ఏమున్నాయో. టైం వెరిఫై చేస్తున్నాం, దర్యాప్తు చేస్తాం. అక్కడ కేజీ వీళ్ళు 2000 తెచ్చుకుంటారండి. ఇక్కడ అమ్మిది ఒక 20000 సంపాదించుకుంటారు. ఆ లెక్కన చేస్తారు. 20 కేజీలు 20000 లెక్కన వేసుకోండి. ఎవరు వీళ్ళు బైక్ చరణ్, అతను బైక్ దొంగతనం కేసులో కూడా ఉన్నాడు. అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం. యాక్సిడెంట్స్ ఇంకేమైనా పాత కేసులో కూడా ఉన్నారా, తర్వాత ఇంకా లింక్లు ఏమైనా ఉన్నాయా, అవి కూడా వెరిఫై చేస్తాం కొంచెం టైం. అదే చూస్తున్నామండి, కొంచెం వెరిఫై చేసి వాళ్ళని అది కూడా చూస్తాం. రమ్మ బాయ్, రమ్మ.
ఎక్కడెక్కడ ఇట్లాంటి దొరుకుతుంది దాని మీద నిఘా కూడా ప్రైవేట్ వాళ్ళు ఏంటంటే మామూలు మఫ్టీగా మనుషుల్లాగానే ఉంటారు, వాళ్ళు పోయి ఇన్ఫర్మేషన్ కూడా కలెక్ట్ చేస్తున్నారు. దీని మీద మేము తొందరగా మాకు ఈజీగా వీళ్ళు పట్టుకోవడం ఈజీ అవుతుంది. ఎక్కడ జరిగితే ఎమ్మటే ఇన్ఫర్మేషన్ కూడా మాకు వచ్చేట్టు చూస్తున్నాం. ఫ్యూచర్లో కూడా జరగకుండా చూస్తాం. పూర్తిగా మీ సహకారం కూడా ఇవ్వండి. ప్రజలు కూడా మేము పూర్తిగా గంజాయిని లేకుండా గుంటూరులో చేస్తాం. అది ఆ కొండ కూడా చేస్తాం. మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. నైట్ మూమెంట్ కూడా వెహికల్ సెక్యూరింగ్ 13 కంటే చాలా ఎక్కువ పెంచారు. సార్ వచ్చిన ఎస్పీ వచ్చినాక మ్యాక్సిమం నైట్కి రెగ్యులర్ చెకింగ్స్ ఉంటాయి. వెహికల్ మూమెంట్స్ చాలా రెస్ట్రిక్ట్ అయ్యి ఇంకా పర్మనెంట్గా ఎటువంటి ఇష్యూస్ లేకుండా క్లోజ్ చేస్తారు. ఆ విషయం వీళ్ళు బైక్ మీద వెళ్ళచ్చు, డిఫరెంట్ అది వేరే, అది పార్సల్ హౌస్ మొత్తం పిలిపించాను నేను. మీకు కావాలని కనుక్కోండి. అక్కడ ఉన్న మొత్తం పార్సల్ హౌస్ 9-11 మంది పిలిపించాను. నెక్స్ట్ ఏమైనాయితే కెమెరాస్ బిగించమని చెప్పాను. వచ్చిన వాటి స్లిప్ ఆధార్ కార్డు వెరిఫై చేసి ఇవ్వమన్నాను పార్సల్ వస్తే. ఎందుకంటే ఫస్ట్ నెక్స్ట్ మనం అనుకోండి, లేదంటే వాళ్ళ మీద కేసు పెడతాను కూడా చెప్పాను. ఆల్రెడీ మీరు కనుక్కోండి. ఆ 11 పార్సల్ ఆఫీస్ ఉన్నాయి, 11 మంది వచ్చాను, అది బైండర్ చేసి పంపించాను.